హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు ఎక్స్ప్రెస్. దిస్ ఈజ్ గోపి గౌడ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ రెడ్ లైట్ ఏరియా గురించి నేను లైవ్ చేశాను కదా, ఆ వీడియో గురించి ఎప్పటి నుంచి అడుగుతున్నారు, దీని ఫుల్ వీడియో చేయండి బ్రో అది ఇదని. నేను దానికోసం అని చెప్పి ఈ వీడియో ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. అయితే క్లారిటీ అయితే వచ్చినంతవరకు వచ్చింది, ఎందుకంటే అక్కడ అంతా రిస్క్ కాబట్టి నేను ఎక్కువ నాకు వీలైనంతవరకు డేర్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, దీని అడ్రస్ అయితే మన గుంటూరు బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ దగ్గర నుంచి కొత్తపేట లైన్ హాస్పిటల్ లైన్కి కొంచెం స్ట్రైట్గా మనం బయలుదేరి వచ్చేసారా, ఆ ఏరియాలో బ్రిడ్జి ఎమ్మటగా ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ లైన్ అంటే రైల్వే ట్రాక్కినో దానికి ఫస్ట్ లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాని కొత్తపేట ఫస్ట్ లైన్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ టైం అయితే అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళకి పోలీసులకి కనెక్షన్ ఉంటుంది. మీరు కన్ఫామ్గా లోపలికి వెళ్ళారంటే పోలీస్ అనేవాడు 2 మినిట్స్లో చేస్తాడు. పగలైతే అంత రిస్క్ ఉండదు ఫ్రెండ్స్. ఈ స్టార్టింగ్లో అయితే నార్మల్గానే ఇల్లు ఏది మామూలుగా క్యాజువల్గా ఉన్నట్టే ఉంటుంది ఇల్లు, కానీ చూస్తానికి ఇది పెద్ద మాఫియా గుంటూరులో. మా ఫ్రెండ్కి అయితే తెలియదు, అసలు నేను వీడియో చేస్తున్నట్టు కూడా తెలియదు. అతను ఏదో పానీయమనంగానే పానిచ్చాడు సైలెంట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్, వరుసగా ఇక్కడ కూర్చున్నారు కదా ఈ ముసలి వాళ్ళ కాడి నుంచి అందరూ, వీళ్ళంతా ఇదే బ్యాచి, బాబు ఇట్రా అని పిలుస్తారు. ఏంటని మన దగ్గరికి వెళ్ళామంటే మీ వయసు వాళ్ళు ఉన్నారు వెళ్తారా అది ఇది అడుగుతారు. కాస్ట్ అయితే 300, 200 అని చెబుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక ప్రతిదీ కాస్టే ఉంటుంది, ఎందుకంటే మామూలుగా ఉండదు లోపల వ్యవహారం. అది చూసారా జెంట్స్ అందరూ అలా మన క్యాజువల్గా మన ఇళ్ళలో ఎలా ఉంటుందో అలాగే ఉంటారు. కానీ లోపల జరిగి మాఫియా మొత్తం పోలీసులు కూడా తెలుసు, కాకపోతే చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే ఎవరి వ్యాపారం వాళ్ళే. కానీ మోసాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడంతా వేరే వేరే ఊళ్ళ నుంచి, వైజాగ్ సైడు హైదరాబాద్ సైడ్ నుంచి అటు నుంచి పిలిపిస్తారు ఫ్రెండ్స్. పిలిపించి మొత్తం ఇక్కడ వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు. ఇక బయట నుంచి బాబు రాని పిలుస్తుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరైతే మాత్రం వెళ్ళాలనుకుంటే జాగ్రత్త. నేనైతే వెళ్ళొద్దనే సజెషన్ ఇస్తాను ఫ్రెండ్స్. వెళ్ళారంటే మీ ఇష్టం, ఇంకా మీకు చేయగలిగింది ఏం లేదు, అది మీ కర్మ అనుకోవడమే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చాం కదా, అంతవరకు కొంచెం పైన వరకు ఉంటుంది ఈ సర్కిల్. ఇంకా కొంచెం ఏరియా మసీదు వస్తుంది ఇక్కడ, ఆ ఏరియా నుంచి కొంచెం ఇబ్బంది ఉండదు మంచి వాళ్ళు అంతా. ఇక కొంతవరకు అంటే లైన్ మొత్తాన్ని అంటలేదు ఫ్రెండ్స్, ఒక లైన్లో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ ఇళ్ళ వరకు అయితే నేను చెబుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక లోపల ఏం జరుగుతుంది ఏందనేది మొత్తం మీకు చెబుతాను ఒక నిమిషం. ఇక్కడైతే మా ఫ్రెండు నేను ఇద్దరు వెళ్ళాము ఫ్రెండ్స్, అసలు జస్ట్ క్యాజువల్ చూస్తానికి. నాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను మా ఫ్రెండ్ కాలేజీలో ఉన్నప్పుడు వెళ్ళాము. ఏమైందంటే మా ఫ్రెండు లోపలికి వెళ్ళాడు స్కాలర్షిప్ వచ్చిన డబ్బులు తీసుకొని, అంటే 500 తీసుకొని లోపలికి వెళ్ళాడు ఫ్రెండ్స్. అప్పుడు నేనైతే బయట అటు ఇటు తిరుగుతున్నాను, నేనైతే వెళ్ళలేదు అంటే భయం వేసింది నాకు. వాడు వెళ్ళాడు, వెళ్ళినాక ఎంట్రన్స్లో 500 తీసుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మన చూపించేది ఒకళ్ళని, లోపలు ఉండేది ఇంకోళ్ళు ఉంటారు. ఇక మాకు ఇల్లొద్దు అది ఇది అంటే మన మీద బ్యాన్ హ్యాండింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక మూసుకొని మనం వచ్చిన పని చూసుకుని వెళ్తామేను. ఇక మనం ఇంకే విధమైన సర్వీస్ అడిగినా కానీ ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతారు, దానికి వందా దానికి వందా అని చెప్పి మొత్తం మీద మన దగ్గర ఎలా కాదన్న 1000 రూపాయలు కాజేస్తారు. ఆ 1000 రూపాయలు అయిపోయినా వదిలేస్తారా అంటే కన్ఫామ్ వదలరు. మన జేబులో ఉన్న డబ్బులు మనకే తెలియకుండా పర్సులో ఇచ్చి డబ్బులు మొత్తం కాజేస్తారు, అదైతే మస్ట్ షూట్. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం జాగ్రత్త, వెళ్తే మాత్రం ప్రమాదంలో పడతారు, అంత మంచిది కాదు. మేమైతే ఆ ఏరియా సరౌండింగ్ మొత్తం ఒకటి నేను 2-3 సార్లు చూశాను ఆ ఏరియాలో. ప్లీజ్ అవాయిడ్ చేయండి, మనం ఎక్కడా మర్చిపోము, 2 సార్లు మర్చిపోతాము, ఒకటి డబ్బు విషయంలో, 2 గాసు విషయంలో. ప్లీజ్ అవాయిడ్ ద మనీ అండ్ గాల్.
నేను ఇచ్చే సజెషన్ అయితే, అంటే ప్రతి మనిషి వీక్నెస్ ఉంటుంది, కానీ అది సమ్ అంటే మనం పర్టికులర్ చెప్పకూడదు. ఎవరు ఉన్న టాలెంట్ వాళ్ళు తీర్చుకొని లవర్స్ ఏదైనా సరే వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చాలామంది నాకు తెలిసినంతవరకు ఆ బాధ్యతలు చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయడం సిగ్గుపడతారు, కానీ ఆ వీడియో చూసినాక ఆ నేనున్నాను, నాకు ఇలా జరిగింది అని ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు ఫ్రెండ్స్. మీరైతే మస్టర్ షూట్గా ఒకవేళ ఈ ఇన్సిడెంట్ కానీ మీరు ఫేస్ చేస్తే మాత్రం నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ వద్దులు. ఎందుకంటే కామెంట్లో మీ పేరు తెలిసిపోయింది కాబట్టి తెలియదు. ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటే నా సబ్స్క్రైబర్ ఒక అతను బాగా గోళ గొడవ చేసేసాడు, వీడియో చేయండి బ్రో, వీడియో చేయండి బ్రో అని. లోపలికి వెళ్తానికి రిస్క్ చేద్దాం అనుకున్నాం, కానీ నాకైతే అంత డేట్ సరిపోలేదు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చేసింది కెమెరా పట్టుకొని తిరుగుతున్నామని. అక్కడైతే ఒక ఇష్యూ అయిపోయింది, ఎలాగోలా తప్పించుకొని వెళ్ళిపోయాను. ఇది ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇల్లు అయితే చూస్తానికి మన నార్మల్ ఇల్లు అన్నట్టు ఉంది కదా, అక్కడ పంచుల్లో అరుగుల మీద కూర్చుంటారు. మీకోసం కనిపిస్తారని చూస్తుంటే అక్కడ చిన్న ముసలాళ్ళు కూడా ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక వృత్తిలాగా అయిపోయింది, మొత్తానికి తెలిసినా కానీ ఎవరు ఏం చేయలేరు అక్క. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే అవాయిడ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఎంజాయ్ చేయండి.